हेलो अंडी, वेलकम बैक टू माय चैनल हैप्पी हाउस वाइफ। नेन मी दिव्या। ई वीडियो कोड़ा विनायक चवती मुंदु रोजेनंडी। पंडक्की कावाल्सिन पूलु पल्लु तोरणालु अन्नी तेच्चुकुन्नामु। असलु ए वीधुलो कूडा कोंचेम कूडा कालेलेदु असलु। अयिते माकु एप्पुडु इलागे अलवाटु। బంతిపూలు అవి బయట కట్టేసి అమ్ముతారు కదా, అలా ఎప్పుడు తీసుకోమన్నమాట. ఇలా మేమే విడిగా తీసుకుని కొనుక్కొని ఇలా దండలు కడతాము. అయితే ఈసారి అప్పటికప్పుడు ఒక చిన్న ఐడియా అనిపించింది. పెద్ద గుమ్మానికి మనం పూల దండలు వేస్తాం కదా, అదే మాల కట్టి పక్కన వేలాడదీస్తాం కదా, దాంట్లో ఈ మామిడాకులు కూడా మడతపెట్టి కుట్టాలనిపించింది. సరదాగా ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేసాము, చాలా బాగుందండి. ప్రతి పండక్కి పిల్లల పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉండాలి కదా. మా వాడైతే ఈరోజు ఇలా హెల్ప్ చేస్తున్నాడు, చక్కగా ఒక్కొక్క పువ్వు కిందకి ఇలా లాక్కుంటూ. చూడండి ఇలా వచ్చింది, చాలా బాగుంది కదా. ఇలా ఎల్లో అండ్ ఆరెంజ్ బంతి పూలకి మధ్యలో పచ్చగా మామిడాకులు కనిపిస్తుంటే భలే అందంగా ఉంది. మామిడి కొమ్మలు అనుకోకుండా ఎక్కువ తీసేసుకున్నాం ఈరోజు. అయితే పూజా మందిరానికి ఇలా అందంగా పక్కన వేలాడదీద్దామని చెప్పి ఇలా తయారు చేశాను. ఇది కూడా చాలా బాగుంది. పువ్వులు ఇంకా మనకి వాడిపోయినట్టు కనిపిస్తాయి, కానీ ఆకులు అలా అనిపించవు కదా. నిమజ్జనం చేసే టైం వరకు కూడా అవి ఫ్రెష్గానే ఉన్నాయి ఆల్మోస్ట్. ఇలా అందంగా పూజా రూమ్ అయితే డెకరేట్ చేసేసుకున్నాం రాత్రికే. నెక్స్ట్ డే పూజ అంటే మనకి ఆటోమేటిక్గా లేట్ అయిపోతుంది కదా, సేమ్ చాలా లేట్ అయిపోయింది ఈరోజు కూడా. ఆల్మోస్ట్ 10:30-11 కావస్తుంది. బయట చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉందో. ఎప్పుడైనా సరే మా అందరికీ ఇది ఒక టైంపాస్ అండి. సరదాగా అలా బయట కూర్చుని బాగా బోర్ కొట్టినప్పుడు కాసేపు అలా చల్లగాలికి అలా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇంకా సిటీలో ఏం కనిపిస్తుందండి, ట్రాఫిక్కే కదా. ఈసారి వినాయక చవితికి మా మమ్మీ కూడా ఇక్కడే ఉంది. మా అమ్మ నా దగ్గర ఉందంటే మ్యాక్సిమం నేను కిచెన్లో పిండి వంటల దగ్గరికి అస్సలు వెళ్ళను. అప్పుడప్పుడు అనిపిస్తుందండి, ఏంటి నేను ఇంకా అమ్మతో పని చేపిస్తున్నాను ఇలాగా అని. కానీ ఏంటో తెలియదండి, అమ్మని చూస్తే మాత్రం అలాగ బద్దకు వచ్చేస్తుంది నాకు. ఇక వినాయక చవితి అంటే పిల్లల పూజ కదా. ఆర్యన్ స్కూల్కి వెళ్ళటం వచ్చాక ఇది మొదటి వినాయక చవితి. వాడితోనే ఓం అని రాయించాను. అండ్ ఈసారి మనకి కాస్త లేట్గా వచ్చింది కదండి పూజ స్టార్ట్ చేసుకోవటం. అండ్ ఇంకా మా బాబు పూజ కంప్లీట్ అయ్యేదాకా కూర్చోలేడు అనిపించింది, ఎందుకంటే వాళ్ళు ఆకలి కాగలేరు కదా. అందుకని వాడితో మొదటిగా ఇలా విఘ్నేశ్వరుడికి పూజ అది చేయించేసి ఒక దీపం వెలిగించేసి ఇంకా వాడికి టిఫిన్ లాంటిది పెట్టేశాను. వాడికి అన్నీ ఇంకా కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు ఇంకా మేము పూజ చేసుకున్నామన్నమాట. నిజానికి నాకు గుర్తులేదండి మా మమ్మీ వాళ్ళు ఈసారి పూజ చేసుకోకూడదు అని. అమ్మ కూడా మాతో చేసుకుంటుంది అనుకున్నాను. అంటే ఇంకా మా నాన్నమ్మగారు చనిపోయి 1 ఇయర్ కూడా కాలేదు కదా, అందుకని చెప్పేసి అమ్మ ఇంకా పూజ చేసుకోలేదు. పూజకి మాత్రం మొత్తం హెల్ప్ అంతా అమ్మనే. ఇంకా అసలు మా వాడికి ఫుల్ ఆకలి అండి, ఏదో ఇంకా దీపం పెట్టేసి పక్కన ఉన్న ప్రసాదం తినేద్దామని చూస్తున్నాడు. చిన్నప్పుడు ఏ పూజలు వచ్చినా ఆల్మోస్ట్ మేము కూడా అంతే, పూజ దగ్గర అన్నీ ఏర్పాటు చేసుకునేదాకా బాగానే ఉండేది, కానీ ఆ పూజ విధానం దగ్గర కూర్చునేసరికి ఇంకా నిద్ర వచ్చేసేది లేదంటే ఆకలి మొదలయ్యేది. అవన్నీ సరదాగా ఆర్యంతో చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాను నేను. ఇక్కడ మా పూజా మందిరంలో పాల విల్లు పెట్టుకోవడానికి పైన హుక్ పెట్టించుకుందాం అనుకున్నాము. అసలైతే మా కార్పెంటర్కి చెప్పాం కానీ తను పెట్టలేదండి. ఇంట్లోనే ఉండి పని చేయించుకున్నా నేను కూడా ఏదో ఓవర్లుక్లో మర్చిపోయిన విషయాన్ని. ఆ ఒక్క చిన్న తప్పిదం వల్ల ఇప్పటికీ ఇంకెప్పటికీ కూడా మేము పాల విల్లు అయితే పెట్టుకోలేము ఇంట్లో. వినాయక చవితికి మా మమ్మీ వాళ్ళు ఖచ్చితంగా పాల విల్లు పెట్టేవారు. దానికి రకరకాల ఫ్రూట్స్ అవి వేలాడి కట్టచ్చు కదా, వేరే రకంగా ఏమన్నా ట్రై చేయాలండి ఎవరినన్నా కనుక్కొని. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి ఏమన్నా ఐడియాస్ ఉంటే. ఇదండి మా పూజా రూమ్ ఫైనల్గా. ప్రసాదాలు కూడా ఎక్కువ ఏం చేసుకోలేదు, కుడువులు ఉండరాళ్ళు అంతేనండి. అవి కాకుండా గారెలు పులిహోర కూడా చేసుకున్నాము.
ఏమీ ఉన్నా లేకపోయినా కొడువులు ఉండ్రాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండాలి కదా వినాయక చవితికి. ఇలా మా బ్రిడ్జి గణపతికి మా మమ్మీయే పూలమాల తయారు చేసింది. ఇలా చిన్న చిన్న చామంతులు మధ్యలో మావిడాకులు మడత పెట్టి ఒక మాల కింద తయారు చేసింది. చాలా బాగుందండి. అసలు ఏదేమైనా చిన్న పనైనా సరే మన చేతులతో మనం చేసుకుంటే సాటిస్ఫాక్షన్ వేరు కదా. ఇలా అందంగా మా ఇంట్లో పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాము. ఆ వినాయకుడు అందరికీ మంచి బుద్ధినిచ్చి ఎండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించాలని కోరుకుంటున్నాను. అన్ని పండుగలు కూడా కమ్యూనిటీలో బాగానే చేస్తారు, కానీ వినాయక చవితి ఇంకా వేరే లెవెల్ అన్నమాట. చాలా బాగా చేస్తారండి. మేము ఈ ఇంటికి వచ్చాక ఇది రెండో వినాయక చవితి. వినాయక చవితి మొదలు మొత్తం 5 రోజులు ఇక్కడ బాగా చేస్తారు. ప్రతి ఈవినింగ్ ఒక 5-6 ఆ టైం దగ్గర నుంచి పూజలు అలాంటివన్నీ చేస్తారండి. తర్వాత ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అలాంటివి అన్నీ కూడా ఇలా 5 డేస్ కంప్లీట్గా ఇక్కడ చేస్తూ ఉంటారు. 8-8:30 ఆ టైంకి టిఫిన్స్ అవి పెడతారనమాట. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ప్రసాదాన్ని తీసుకుంటారండి సాయంత్రం. ఇక్కడ మా కమ్యూనిటీలో లాస్ట్ ఇయర్ కూడా ఎకో ఫ్రెండ్లీ గణేష్ని తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా అలాగే మట్టి గణేష్ని తీసుకొచ్చారు. అసలు ఈ 5 డేస్ ఎలా గడిచిపోతుందో కూడా తెలియదండి. సాయంత్రం అయితే కిందకు వచ్చేసరికి ఆటలు పాటలు అందరూ చక్కగా ఫ్యామిలీస్తో సరదాగా అలా ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఈ ఇయర్ అయితే మా డాడీ ఊర్లోనే ఉన్నారండి. డాడీ ఉంటే ఇంకా బాగుండేది. ఈసారి ఇలా మా ఇంట్లో వినాయక చవితి జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్తో నన్ను సపోర్ట్ చేయటం మర్చిపోకండి. ఈ బుల్లి గణేశుడి చల్లని చూపు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.